So, this is the పిల్లల్ని ఆర్పిచడానికి కిడ్స్ జోన్ కి వెళ్తున్నాను మరి అలా ఎక్కడ డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ తెలియాలంటే మీరు తప్పకుండా వీడియో కంటిన్యూషన్ వాచ్ చేయండి నేను అక్కడ ఎలా ఉంటది ఏరియా ఎక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను సో మరి అయితే వాచ్ చేయండి ఓకేనా సరేనా వెళ్ళామా కిడ్స్ జోన్ కి వస్తావా వస్తావా వెళ్దామా ఆడుకుందామా ఫ్రెండ్స్ మరి మనం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం అన్నమాట నేను అశ్విత అలాగే మా హస్బెండ్ ఇంకా శరణ్య మేము 4 మెంబర్స్ వెళ్తున్నాం అన్నమాట సో మనం ఇప్పుడైతే నల్లచెరువు నుంచి క్రాస్ చేసేసి మనం ఏట్కూరు రోడ్ వచ్చేసాము సో ఇదంతా వచ్చేసి మనకి ఏట్కూరు రోడ్ ఒక వీడియో అన్నమాట సో ఇలా మనం చాలా ప్లెజెంట్ గా అయితే ఉందన్నమాట క్లైమేట్ సో చూశారు కదా ఎంత బాగుందో అందుకే క్యాప్చర్ చేశాను సో ఇక్కడ మనకి వచ్చేసి ఒక మార్కెట్ లాగా కనిపిస్తుందన్నమాట సో ఈ మార్కెట్ దాటిన తర్వాత మనకి జస్ట్ అక్కడ సూపర్ బౌన్స్ అని కనిపిస్తుంది చూసారు కదా సో ఇది వచ్చేసి మనం వెళ్ళబోతున్న సూపర్ బౌన్స్ పిల్లలకి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఎంటర్టైన్మెంట్ కోసం ఫన్ కోసం కావాలనుకున్న వాళ్ళు చక్కగా వెళ్ళొచ్చు సో నాకైతే బాగా నచ్చింది మరి దీని డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా ఇస్తాను ఇందులో సో ఇప్పుడు మనం వచ్చేసి లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట సో బయట వ్యూ అయితే ఇలా ఉంది పిల్లలిద్దరు అయితే దిగేస్తున్నారు నేను షూట్ చేస్తున్నాను అన్నమాట సో కిడ్స్కి ఫొటోస్ తీద్దామని చెప్పేసి చెప్తే వాళ్ళు రెడీ అయిపోతున్నారు సో నెక్స్ట్ ఈ ఫొటోస్ తీసేసుకొని మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం సో లోపలికి వెళ్ళే ముందు బయట వ్యూ ఎలా ఉందో ఒకసారి మీరైతే చూసేయండి సో చూసారు కదా ఇలా ఉందన్నమాట బయట కూడా చాలా అంటే చాలా బాగుంది అక్కడికి వెళ్తే ఇంకా సరదా అంతా ఆ ప్లేస్ ఆ ఎన్విరాన్మెంట్ చూడంగానే మనకి చాలా బాగా అనిపిస్తుంది సో మరి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము సో లోపల వచ్చేసి మనకి ఫేర్స్ ఎలా ఉన్నాయి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను సో టైమింగ్స్ కూడా నేను మీకు అక్కడ చెప్తాను ఎలా ఉంది అనేది సో చూసారు కదా ఇది వచ్చేసి మనకి ట్రాంపోలిన్ యొక్క టికెట్స్ ఫేర్ అనమాట డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ అయితే 499 రూపీస్ అదే 1.5 మినిట్స్ అయితే కనుక 759 అలాగే 2 అవర్స్ అయితే 899 ఇంకా వచ్చేసి అన్లిమిటెడ్ అనమాట మార్నింగ్ 9 o'clock 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock దాకా అయితే కనుక 1599 అనమాట సో ఇది వచ్చేసి టికెట్ ఫేర్స్ ఉంటాయి సో మనం ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు అనమాట సో మేమైతే 1 hour తీసుకున్నాము దీంతో పాటుగా అడిషనల్గా ఛార్జ్ ఏంటంటే అక్కడ సాక్స్ ఇస్తారనమాట సో చూపించారు కదా అక్కడ సాక్స్ వచ్చేసి ఒక 80 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది సేఫ్టీ ఫామ్ అనమాట దేనికండి ఇది ఫామ్ సేఫ్టీ ఫామ్ సో ఈ సేఫ్టీ ఫామ్లో మన డీటెయిల్స్ అవన్నీ రాసుకుంటారనమాట రాసేసుకొని మన చేత సైన్ చేయించుకుంటారు సో మనం ఇంకా ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో మా హస్బెండ్ సైన్ చేసేస్తున్నారు మరి అయితే నెక్స్ట్ గేమ్స్లోకి వెళ్ళిపోదాము మరి గేమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే మనకి ఈ సాక్స్ ఇస్తారనమాట పిల్లలు వేసేసుకోవాలి ఏ ప్రాబ్లం రాకుండా మనకి వచ్చేసి ఈ సాక్స్లు ఎలా ఉంటాయంటే ఇలా గ్రిప్ ఉంటాయి అనమాట సో మనకి ఇలా గ్రిప్ కోసం ఇలాంటి సాక్స్ అయితే ఇస్తారు సో చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట అసలు అడావిడిగా ఉంది అష్టి అలా వేయించుకో దాన్ని చూస్తే చేసేసిద్ది ఫస్ట్ అది చెయ్యాలి ఏదైనా సో యోధులు బయలుదేరారు చూద్దాము వీళ్ళు ఏం చేస్తారు అనేది ఎంటర్ అయిపోతున్నారు సో జాలీ జాలీగా వెళ్తున్నారు కానీ అశ్విత అయితే కొంచెం భయపడుతుంది అనమాట చిన్న పాప కదా సో అందుకని భయపడుతుంది బట్ ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది కూడా లేదనమాట అప్ టు 50 years వరకు కూడా ఇక్కడికి వచ్చి ప్లే చేయొచ్చు వాళ్ళ యొక్క స్కిల్స్ని బట్టి వాళ్ళ యొక్క ఓపికని బట్టి సో చూసారు కదా వీళ్ళైతే లోపలికి వెళ్ళిపోతున్నారు సో లోపలంతా నేను క్లియర్గా నేను అక్కడ ఉన్న పర్సన్తో చెప్పించాను సో మీరైతే వ్యూ చూసేయండి మీకు ఈజీగా పార్క్ మొత్తం ఫ్యూజన్ తోనే కవర్ అయ్యి ఉంటుంది ఓకే ఓకే సో ఇక్కడ మొత్తం ఎన్ని ఉంటాయి వెరైటీస్ మొత్తం ఇక్కడ మొత్తం ఫ్రీ ఏరియాతో కలిపి 10 ఉంటాయి 10 గేమ్స్ ఉంటాయి నేమ్స్ చెప్తారా ఒకసారి ఇది రోలింగ్ బ్రిడ్జ్ ఓకే అది స్వింగింగ్ బ్రిడ్జ్ సో స్వింగ్ లాగా ఉంది కదా సో అది వచ్చేసి మనకి స్వింగింగ్ బ్రిడ్జ్ ఇంకా నెక్స్ట్ అది డాడ్జ్ బాల్ ఏరియా ఆ యాంగులర్ లో మనకి ఏదైతే కనిపిస్తుందో అదంతా వచ్చేసి మనకి డాడ్జ్ బాల్ ఏరియా అక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది నిల్చోని లాస్ట్ లో పిల్లలు నిల్చోని ఓకే అది స్పైడర్ టవర్ ఓకే ఓకే పై నుంచి కిందకి జంప్ చేసే స్పైడర్ టవర్ అన్నమాట సో నెక్స్ట్ ఇంకేంటండి ఇక్కడ అక్కడ వైట్ కలర్ లో 2 మ్యాట్స్ ఉన్నాయి. ఓకే, అవి ప్రొఫెషనల్ ట్రాంపోలిన్స్. సో ఇక్కడ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి వైట్ కలర్ లో, ఇవి ప్రొఫెషనల్ ట్రాంపోలిన్స్ అన్నమాట. సో ఇది అన్నమాట, ఇక్కడ మనం జిమ్నాస్టిక్స్ అవి చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎలా చేస్తారనేది నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకే ఇదేంటండి, ఇదేంటి? ఇది క్లైంబింగ్ బాల్. నెక్స్ట్ ఇది వచ్చేసి బాస్కెట్ బాల్ ఏరియా అన్నమాట. సో చూసారు కదా ఇలా ఉంటుంది. అది వైప్ అవుట్. ఏంటది? వైప్ అవుట్. వైప్ అవుట్ అంటే 6 మెంబర్స్ అలా జంప్ చేస్తారు, ఎవరికైతే టచ్ అవుతుందో అది వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇది వచ్చేసి గ్రూప్ మెంబర్స్ గా కనుక మనం వస్తే చాలా బాగుంటుంది గేమ్. గ్రూప్ అని కాదు, ఇక్కడ ఎవరొకరు కలుస్తారు, మేబీ ఇలా కలవాలి, లేదా గ్రూప్ గా వస్తే మనోళ్ళు మనం అలా ఆడుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు విన్నర్ అన్నమాట. అందుకే ఆ గేమ్ పేరు వైప్ అవుట్. వైప్ అవుట్ 1 by 1 వైప్ అవుతా ఉంటారు బయట. ఓకే ఓకే. సో ఇది మనం వచ్చేసి ఫస్ట్ ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాము. సో ఇప్పుడు ఇది గేమ్ ఎలా అసలు? ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ నుంచి ఆ స్టెప్స్ కి రీచ్ అవ్వాలి వితౌట్ ఫాలింగ్ ఇన్ టు ద పిట్. మనం కింద పడకుండా ఇటు. సరేనా, ఈ గేమ్ ఏంటంటే ఇక్కడ నుంచి నువ్వు అటు వెళ్ళాలి, కింద పడకుండా అది రొటేట్ అవుతున్నప్పుడు నువ్వు అటు వెళ్ళిపోవాలి. ఓకేనా? బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళు, వెళ్ళు వెళ్ళు, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, వదిలే, పడిపోతున్నావు పడిపోతున్నావు, వెళ్ళ. సో ఇదన్నమాట ఈ గేమ్. వచ్చేసి మనం ఇటు సైడ్ నుంచి అటు కనిపిస్తుంది కదా, అటు సైడ్కి మనం రీచ్ అవ్వాలి. సో ఈ గేమ్ గురించి అయితే ఇది పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారనమాట. సో చూసారు కదా, ఇప్పుడు శరణ్య అయితే అటువైపు వెళ్ళింది, బట్ ట్రై చేస్తుంది ఎంతవరకు రీచ్ అవుతుందో చూద్దాము. సరే నెక్స్ట్ పర్సన్ ఉంటారు, యువతలు ఒక పర్సన్ ఉంటారు, ఒక పర్సన్ స్వింగ్ చేస్తూ ఇంకొక పర్సన్ పడేయాలి. ఓకే ఓకే. ఎలా పడేస్తారు? నడుస్తుందా? ఇలా ఇలా అంటే అది స్వింగ్ అవుతుంది కదా. ఓకే ఓకే ఓకే, వాళ్ళ పడేయడం అన్నమాట. ఓకే ఓకే. సో ఇది కూడా వచ్చేసి 2 persons ఆడే గేమ్ అన్నమాట. సో ఇద్దరు కిడ్స్ వచ్చేసి అటొకళ్ళు ఇటొకళ్ళు ఉంటారు. ఇది వచ్చేసి టార్గెట్ అనమాట, వాళ్ళని పడేయడం, పక్క వాళ్ళని పడేయడం అనమాట మెయిన్ ఈ గేమ్ ఆస్పెక్ట్. బట్ కింద పడినా మనకు వచ్చేసి ఏ దెబ్బ తగలదు. సో ఇక్కడ వచ్చేసి మనకి బాల్స్ ఉన్నాయి, అక్కడ వచ్చి కుషన్స్ ఉన్నాయి. సో చాలా జాలీగా ఉంటుంది అనమాట కిడ్స్కి ఇదైతే. సో ఇప్పుడు ఈ గేమ్ స్వింగ్ అనమాట. సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకోటి చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి డార్జ్ బాల్ అనమాట. సో ఇది ఎలా ఆడాలి అనేది ఇక్కడ పర్సన్ మనకి చూపిస్తున్నాడు. సో ఇలా అనమాట. వావ్. సో ఇలా చూసారా, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. సరే ట్రై చేస్తావా? పో వెళ్ళి ట్రై చేయపో. ఓకే, అవి ప్రొఫెషనల్. అందులో అందులో ఒక వీడియో ఓకే, కమాన్. సో ఇది వచ్చేసి ఏంటండి మనకి దీని డీటెయిల్స్ చెప్పండి. ప్రొఫెషనల్ ట్రాంపోలిన్ ఇది. సో చూసారు కదా పర్సన్ ఎంత హైట్ అయితే ఎగురుతున్నారు. మనం ఇంకా ఇంతేనండి, ఇలానేనా ఫ్లిప్స్ చేయొచ్చు. ఓకే, ఇంకా అంటే బట్ దీనికి దానికి వేరియేషన్ ఏంటంటే ఎక్కువ హైట్ అయితే మాత్రం కిందకు పడిపోవచ్చు. ఇప్పుడు ఆ పాప నుంచింది అనుకోండి, ఓకే, ఆ జిమ్నాస్టిక్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు అనమాట. సో ఇప్పుడు దాకా చూసారు కదా, ఇది వచ్చేసి నెక్స్ట్ మనం వెళ్ళబోతుంది స్పైడర్ టవర్. సో ఇప్పుడు దీని గురించి మనం వెళ్దాం. ఏంటండి ఇది? స్పైడర్ టవర్. ఎలా ఇది? ఫాలో అయిపోవాలా? వెళ్తావా? వెళ్ళిపోతారా? ఏం కాదు, కొంచెం అడల్ట్ ఐటమ్ ఇది. ఓన్లీ యూత్ అంటే వాళ్ళు కొంచెం భయపడతారు. చాలా హైట్లో ఉంది కదా. ఆల్మోస్ట్ దీని హైట్ 18 feet. అది వెల్ రైట్. సరే పడింది. ఎగరాలి. బేడ ఆగకూడదు, ఎగిరి అక్కడ రాడ్డు పట్టుకోవాలి. Oh! Super! Adi egur vachindi chusava? Oh, well. Practice vachindi. చెయ్యదులు మళ్ళీ భయపడిద్ది. సో ఇప్పుడైతే మనం స్నాక్స్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. స్మాల్ కెఫే అయితే ఉంది ఇక్కడ వచ్చేసాము. వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో చూసారు, సో సిఆర్సి టైమ్ అంటే క్లాసిక్ రైడర్ కెఫే అన్నమాట. సో ఈ కెఫే వచ్చేసి మనం కిందంతా బాగా కష్టపడి ఆడుతూ ఉంటారు కదా పిల్లలు, సో వాళ్ళకి ఆకలేసేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి పైన వచ్చేసి మనకి కెఫే ఉందన్నమాట స్నాక్స్ అలా తీసుకోవడానికి. సో జాలీగా ఎంజాయ్ చేసిన తర్వాత బాగా హంగ్రీగా ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట. మరి ఇక్కడైతే మనకి చాలా రకాల స్నాక్స్ అయితే ఉన్నాయి. ఇంకా వచ్చేసి మేము పైనుంచి వ్యూ కూడా మీకు చూపిస్తున్నాను, సో చూసేయండి. ఓవరాల్గా మనకి ఇక్కడ వచ్చేసి 10 గేమ్స్ అలాగే ఇంకా వచ్చేసి మనకి కెఫే ఇలా ఉందన్నమాట. సో అక్కడ ఎంజాయ్ చేసేసి ఇక్కడ మనం స్నాక్స్ తీసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఇప్పుడు మరి అయితే ఇక్కడ ఎలా ఉంది మెనూ అదంతా కూడా నేను వీడియో తీశాను. ఆ మెనూలో ప్రైసెస్తో సహా నేను మీకు చూపిస్తాను. ఇంకా వచ్చేసి అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చారనమాట. సో వాళ్ళు కూడా అలా జాలీగా ఎంజాయ్ చేసి కిడ్స్తో పైన స్నాక్స్ తీసుకుంటున్నారు. సో వాళ్ళని వచ్చేసి నేను రివ్యూ అడుగుదాం అనుకుంటున్నాను, వాళ్ళు ఏం చెప్తారో మీరు కూడా వినండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి అయితే మేమేమి ఆర్డర్ చేసాము నేను రివ్యూ అది కూడా వచ్చేస్తుంది, మీరైతే వాచ్ చేసేయండి. ఎంతసేపు అయింది మీరు ఇక్కడికి వచ్చి? మేము వచ్చి 2 hours పైన. పిల్లలంతా బాగా ఎంజాయ్ చేశారండి. బాగుందా గేమ్స్ ఇక్కడ? బాగున్నాయా? మళ్ళీ వస్తావా? బాగుందా ఫుడ్? ఫుడ్ ఎలా ఉంది? బాగుందా? ఏ క్లాస్ నువ్వు? థర్డ్ క్లాస్. ఎలా ఉందండి ఇక్కడ టేస్ట్? అది బాగుందా? ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, మరైతే మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మేమైతే ఏం ఆర్డర్ చేసామంటే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను అన్నాను కదా. సో ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది. మనకి ఐస్ క్రీమ్ అయితే ఇలా ఉందనమాట. సో ఫ్రెంచ్ ఫ్రైస్తో అలాగే ఐస్ క్రీమ్స్తో వీళ్ళు చాలా జాలీగా, ఇంకా వాళ్ళకి ఐస్ క్రీమ్ కనిపిస్తే ఇంకేముంటుంది చెప్పండి కిడ్స్కి. సో ఆ ఐస్ క్రీమే ఇప్పించేసాము. సో వాళ్ళు చాలా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చే చాక్లెట్ సిరప్ అలాగే చాక్లెట్ చిప్స్తో మనకి డెకరేషన్ చేశారు. డెకరేషన్ అయితే చాలా బాగుంది, దట్టు ఇంకా టేస్ట్ అయితే ఇంకా యమ్మీగా ఉందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి అయితే మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది కనుక శిరీష తెలుగు ఇంటమ్మాయి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో వీళ్ళైతే క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నారు. మరి తప్పకుండా మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా ట్రై చేయండి, అలాగే గేమ్స్ ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.